సత్యాన్ని చూశారా మాయ అర్థమవుతుంది, ఒకవేళ మాయను చూసారా సత్యం అర్థమవుతుంది. అందుకని మాయ కూడా సత్యమే అని భగవాన్ వారు చెబుతారు. జ్ఞాని ఏ స్థితిలో ఉంటాడు, ఈ సమస్త క్రియలు జరుగుతున్నా దానికి అంటనట్టుగా సమర్థ బుద్ధితో నిర్లిప్తంగా ఉంటాడు ఆయన. అట్లా ఆయన్ని తీసుకున్నాడు. నువ్వు ఆ స్థితి సంపాదించాలంటే నువ్వు ఇట్లా ఉండాలని చెప్పారు. నేను శోధించేది ఒకటి, నన్నును శోధించుకునేది ఒకటి. ఆ నన్నును శోధించుకునేది అవి నేను నేను అంటున్నామే, ఆ నేనుకి అర్థం పరమార్థం అప్పుడు కదా వస్తుంది. అది జ్ఞానం అంటే. స్వామి నమస్తే. స్వామి నమస్తే. శ్రీ రమణ మహర్షి వారి దగ్గరికి ఆ వెండి అనేటువంటి ఫారినర్ అడుగుతున్న ప్రశ్నలే స్వామి. ఆయన అంటున్నారు, కొందరు శంకరాచార్యులు మేధావే కానీ జ్ఞాని కాదంటారు, నిజమేనా అన్నారు. మహర్షి అన్నారు, శంకర్లపై నీకు ఆ గొడవ ఎందుకు, నీవెవరో నువ్వు తెలుసుకో చాలు, ఒరులు వారి విషయం వారు జాగ్రత్త పడతారులే అన్నారు. ప్రశ్న గెలిచారు వారు. వెంటనే వెడ్జి అంటున్నాడు, ఇదంతా మాయ కదా, మాయ అంటే భ్రాంతే కదా అన్నారు. మహర్షి అంటున్నారు, స్వామి సద్వస్తువు యొక్క ఆవిర్భావములను తెలుసుకున్నట్టుకే మాయ ఉపయోగించబడినది, అందువలన మాయ కూడా సత్యమే అంటున్నారు స్వామి. ఇది చాలా కాంట్రవర్సీగా అనిపించింది స్వామి. మాకు మాయ సత్యమే, మాయ అనేది సత్యానికి వ్యతిరేకం అనుకుంటున్నాం ఇప్పటిదాకా, మహర్షి ఏమో మాయ కూడా సత్యమే అంటున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ మంచి అద్భుతమైన బోధ, చాలా చిత్రమైన సమాధానం ఇది. విచారణ చేద్దాం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. శంకర భగవానులు వారు జ్ఞాని కాదు మేధావి అని అన్నారు, ఎవరో అంటున్నారని అన్నారు. ఇప్పుడు ఎవరో అన్నది ప్రామాణికం అయిపోయింది, వారిది కాదు ప్రశ్న, వారికి వచ్చింది కాదు. ముందు అది తెలుసుకోవచ్చు మనకి మనమే, అదొకటి. రెండవది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఇతరులకి జ్ఞానం ఉందా లేదా అన్నది తను తాను తెలుసుకున్నప్పుడు అజ్ఞానం ఎవడు కనపడ్డండి. అది జ్ఞానం యొక్క వైభవం, జ్ఞానికి పరాకాష్ఠ. అది వాళ్ళెవరో అన్నది ఎవరో సమర్థించింది, ఎవరో నిందించింది ఎప్పుడు ప్రమాణం కాదు. నాకుగా నాకు తెలిసింది ఆయన జ్ఞాన కాదా అంటే నేను కదా శోధించాలి. అందుకాక నేను శోధించేది ఒకటి, నన్నును శోధించుకునేది ఒకటి. ఆ నన్నును శోధించుకునేది అవి నేను నేను అంటున్నామే, ఆ నేనుకి అర్థం పరమార్థం అప్పుడు కదా వస్తుంది. అది జ్ఞానం అంటే. ఇక్కడికి ఇది అయింది. తర్వాత ఒరుల విషయం వారు జాగ్రత్త తీసుకుంటారులే. ఒరుల విషయం అంటే శంకరాచార్యుల వారు అనుకోండి, శంకరాచార్యుల వారు మేధావి లేదా ఇంకెవరో, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎట్లా చెబుతాం, అర్థమైందండి. ఇప్పుడు ఈ ప్రపంచం ఇంత విశాలంగా ఒక్కొక్కరికి ఒక సమస్య, మనం వెళ్ళి తీర్చట్లేదు. ఎవరి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంతేగా. మీరున్నారు, ఎన్నిటి మీద ఎంత ఆధారపడ్డా, ఎవరి సమస్యని వాళ్ళే, ఎవరి నిద్ర వాళ్ళదేగా, ఎవరి మెలకు వాళ్ళదే కదా. అది స్వీయం, అదే జ్ఞానం అంటే. అందుకని ఏంటంటే వాళ్ళ జ్ఞానం లేదు మేధావి అన్నారు. ఇప్పుడు ఏంటి నష్టం, ఏంటి నీకేంటి నాకేంటి నష్టం, పోనీ ఆయన జ్ఞాని నీకేంటి లాభం నాకేంటి లాభం, ఇక్కడ ఏం తెలుస్తుంది దీన్ని బట్టి నీకేమైంది. వాడు పాస్ అయితే పాస్ అయ్యాడు, వాడు తప్పితే తప్పాడు. అంటే ఇది స్వార్థం కాదని మీరు అనొచ్చు. లోకంలో ఏమైతే ఎవరికి ఏమైపోతే నాకేంటి అని అంటే, వ్యావహారికంగా అయితే అక్కడ కావాల్సినటువంటి దైవీ గుణాలు మంచివి. నీ జ్ఞానం కోసమే అయితే ఈ ప్రశ్నలు అనవసరం, అది నీకు సంబంధించింది. అది అది జ్ఞానం అన్నది కేవలం వ్యక్తిగతము, సంఘము సంఘ నిర్మాణము సంఘ శ్రేయస్సు వీటన్నిటి కోసమే సంప్రదాయం శాస్త్రం ఇవన్నీ ఉన్నాయి.
పెద్దలు చెబుతున్నారు పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే శ్రీ చంద్రశేఖర భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే చిత్తశుద్ధి వల్ల కూడా పెద్ద మేలు లేదంటున్నారు. చిత్తశుద్ధి కంటే కూడా సంఘశ్రేయస్సుకి ఒకటి, సంఘశ్రేయస్సు ద్వారా చిత్తశుద్ధి కావాలనుకో, అది యోగం అంటారు, అది బలం. ఇందుకు అందరికీ కదా, కేవలం నేను జ్ఞానం అవటం కంటే సరే దానికి చిత్తశుద్ధి అయితే సరి, అది ఒక్కటి చాలదు అంటున్నాను కథ ఇటు నుంచే ఏదైనా. కాబట్టి చిత్తశుద్ధి వస్తే కానీ ఇవన్నీ అర్థం కావు. చిత్తశుద్ధి లేనప్పుడు ఇతరం ఉంది, లేకపోతే ప్రేమ ఉంది. ప్రేమ ఇతర పదార్థం కనపడదు. అది దీని అర్థం ఏంటంటే జ్ఞానికి అహంకారం ఉండదు. జ్ఞాని జ్ఞానసిద్ధి, అది ఈ సిద్ధులు కాదు, అది జ్ఞానసిద్ధి. కాబట్టి వారికి ఏరుకుండదు, నేను తగ్గించాను, నేను చేశాను, నా వాళ్ళు బాగుపడ్డారు. ఇవి పోయినవాడు కదా, ఇప్పుడు ప్రకృతి అనుకుంటు, సూర్యుడు అనుకుంటున్నాడా, గాలి అనుకుంటుంది, పంచభూతాలు ఏమైనా అనుకుంటున్నాయి, ఇవాళ ఇంతమందికి దహనం ఇచ్చాడు అనుకుంటుందా, తాగిన వాడు తాగుతాడు, వాడుకుంటాడు, ఎన్నో రకాలుగా దాని వినియోగం దానికి ఉంది, ఏది అనుకో. ఈ విధంగా తీసుకునేటట్టయితే భగవాన్ వారు అది జ్ఞానం వైపు నుంచి చెప్పారు. ఆయనకి తెలిసి ఉండదు అని అంటంలో అంటే సిద్ధి చేయటం తెలియదైనా, సిద్ధి చేస్తున్నప్పుడు తెలియదైనా, సిద్ధి ఏమిటో తెలియదైనా, అలా కాక జ్ఞానికి దాని మీద ఏ ఉండదు, కర్తృత్వ భావమే లేదు. అందుకని సిద్ధి అయింది అది. ఎక్కడ ఎవరికైనా కర్తృత్వ భావం పోయిందో, కర్తృత్వం భావం పోయిన వాడికి రెండు లాభాలు రవిగారు. ఒకటి, వారి సన్నిధిలో ఉన్నవారికి కర్తృత్వ భావం పోయిన తర్వాత ఆ సన్నిధే పెద్ద నిధి, పెద్ద మహత్ అవుతుంది. కాబట్టి కర్తృత్వ భావం పోయిన వాళ్ళు రెండు, ఒకటి తాను ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాడు, అట్లానే తన్ని ఆశ్రయించిన వాళ్ళకి భౌతిక ఫలాలు సిద్ధిస్తాయి ఆటోమేటిక్గా, అది సిద్ధి. ఆయన అనుకోడు వీళ్ళు వీళ్ళు అడగకుండగానే జరుగుతాయి. అట్లా జరిగినవి కూడా కృష్ణమూర్తి గారి దగ్గర కూడా, జుడు కృష్ణమూర్తి గారి దగ్గర, ఆ గురువుగారి దగ్గర అనేకం జరిగింది, మీరు కూడా చూశారు. అంటే వాళ్ళు అనుకోరు, సంకల్పం చేయరు. శివ మహాదేవుడే చెప్పారు, నాకు తెలియదే అన్నారు. మరి జ్ఞాని కదా, ఏ అభ్యంతరం ఏముంది వారి విషయంలో, తెలిసి ఉండదు అన్నారు. అంటే అనుకుని ఏది చేయరు, అందుకని సిద్ధి అయింది. వాళ్ళందరికీ అన్నీ జరిగినాయి అంటే అనుకోకపోతేనే జరుగుతాయి. అనుకుంటే జరగాయి, అనుకుంటూ ఎక్కడ జరుగుతున్నాయి, అనుకోకపోతే అంటే, అనుకోకపోతే అంటే ఇతరం కనపడకపోతే అని అర్థం. చూడండి, మనం అందరం కూడా ధ్యానం కోసం చేస్తున్నాం కదా, ధ్యానము జ్ఞానము అని అంటున్నాం కదా. సరే మార్గము విధానాలు ఇవన్నీ పక్కన పెట్టండి రవి గారు, ఒక్కటే రవి గారు, ఒక అనుభవం అనేది ఒకటి ఉంది కదా. అనుభవము అంటే రెండని కదా, అనుభవం అంటే నేనున్నాను అనుభవించేది కదా, స్వీయ అనుభవం అంటంలో ఇంకో అనుభవం అనే అట్లా ఉంటుందా. అనుభవం అంటే రెండు ఉన్నప్పుడు, భౌతికమైనప్పుడు రెండు ఉంటాయి, దాన్ని అనుభవం అంటాం మనం కదా. సరే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనలాంటి సామాన్యులందరికీ కూడా నాకు జ్ఞానం కావాలన్నాం, సరే బాగానే ఉంది అనుకోండి, ఒక్కటి చూద్దాం మనం. జ్ఞానాన్ని కాసేపు పక్కన పెట్టి, కాసేపు ధ్యానాన్ని పక్కన పెట్టి ఒకసారి అనుభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఏ అనుభవం అయినా సరే ఏం జరుగుతుందో చూడాలి. అనుభవంలో ద్వంద్వం ఉందా లేదా ఖచ్చితంగా ఉంటుంది. మరి అదేమో పూర్ణము ఏకము అన్నారు, అది పూర్ణము ఏకము కదా. మరి అనుభవం అనుభవం పొందేది రెండు ఒకటే ఉంటుంది, కానీ ఒకటి విడిగా దీనిలాగా ఉండదు. సరే ఇక్కడ నేనేమంటున్నానంటే, సరే అనుభవం గురించి కూడా వదిలిపెట్టండి. అనుభవం అంటే ఏంటి, తెలియటమేగా. అనుభవం అంటే నేను చూచింది కానీ, నేను విన్నది కానీ, ఏమన్నా పంచేంద్రియ అనుభవాలు, తర్వాత కర్మల వల్ల వచ్చే అనుభవాలు పనుల ద్వారా, దీన్ని అంటే పొందటం, తెలియటం అంతే, తెలియటమేగా. తెలిసేటప్పుడు ఏముందో చూడండి, రెండు ఉన్నాయా ఒకటి ఉంది, తెలియబడేది ఒకటి ఉంది, తెలిసేది ఒకటి. అందుకని నేనేమంటున్నానంటే, తెలియటము అనే ప్రక్రియ ఎంత బాగా అర్థమైపోతే, తెలుసుకునే వాళ్ళు అన్న
విషయం అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునేవాడు లేడు అని అంటే అర్థం ఏంటంటే దానికి ఉండక్కర్లేదు అన్న విషయం. తెలియటం తెలియబట్టం అనేది ఆ లోపల ఆ వస్తువుకి అక్కర్లేదు, బాహ్యానికి అవసరం. ఇది మనోనాశనం అంటే దాన్ని దాన్ని అనుభవించడానికి తెలిసి అనుభవించక్కర్లేదు. ఇక్కడ ఏది అనుభవించాలన్నా రెండు ఉండాలి, తెలియాలి. తెలియటం అంటేనే రెండు అన్నవి. ఇప్పుడు నిద్రపోయాం, లేచాం, నిద్రలో నాకు తెలియదు అంటున్నా, లేచాక ఏమంటున్నా, నిద్ర నాకు తెలిసింది బాగుంది అంటున్నా. ఇప్పుడు రెండు అవల, నిద్ర ఒక అనుభవం అయింది, అనుభవించిన నేను ఒకటి అయింది. ఈ రెండు ప్రక్రియ నిద్రలో ఉందా? చూడండి, చిన్నగా ఊరికే కంగారు పడకూడదు, ఊరికే ఆరాట పడకుండా చక్క సత్వగుణంతో నిమ్మళంగా అర్థం చేసుకుంటే అర్థమైతే అనుభవము అంటే క్షణ క్షణం జాగృతంలో అంతా కూడా లేచున్నంతసేపు అనుభవాలేగా. అసలు లేవటమే ఒక అనుభవం అనుకోండి, ఇదంతా అనుభవాలేగా. అంటే రెండు ఉన్నాయో ఒకటి ఉన్నాయో ఒక మాట చెప్పండి నాకు. రెండు ఉండాల్సింది. నిద్రలో రెండు ఉన్నాయా? మరి లేచాక నేను అది ఎందుకు వచ్చింది చెప్పండి. మెలకు వచ్చింది కాబట్టి. నిద్రను చూచేవాడు ఉన్నాడు కాబట్టి. ఆ అవస్థను చూచేవాడు ఉంటే, ఏ అవస్థనైనా చూచేవాడు ఉండటమే పెద్ద అవస్థ. అది ఇది అర్థం కావాలి బాగా. అర్థమైతే ఏమవుతుంది అంటే ఏ దిగులుందో మనలో, ఏ ద్వంద్వం ఉందో, ఏ భేదం ఉందో, దాని అవసరం కానీ అంతరంలో దానికి ప్రయోజనం కానీ వేవి కనపడవు మనకి. అంతే, చూపు అంటేనే బయటది, లోచూపు అంటే లోచూపు లోపల జ్ఞానం అంటే. ఆ వారి కళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన చెడ్డవాడైపోయాడు. దీనికి మొట్టమొదట వారు అడిగారు, వింజనే వారు అడిగారు, సిద్ధుల గురించి అడిగారు. ఏమన్నా తేడా ఉంది అట్లా, అంతకంటే కూడా ముందు జ్ఞానం గురించి అడిగారు. ఏమని, శంకరాచార్యులు వారు మేధావే కదా, జ్ఞాని కాదు కదా అన్నారు. ఇతరుల సంగతి ఇతరులు చూసుకుంటారు, నీ సంగతి నువ్వు చూసుకోమన్నారు. చూసారా, జ్ఞానం తన్ను తాను తెలుసుకోవటమే జ్ఞానం అయిందండి. ఇదే రెండవ ప్రశ్న, సిద్ధులు. సిద్ధుల వల్ల ఇతరులకు బాగైపోయాయి. అక్కడేం చెబుతున్నారు భగవాను, జ్ఞాని కదా, ఇతరులు లేరు ఒకటి, రెండోది ఈ అనంత విశ్వంలో ఇవాళ మన ముందు నేను ఇంత నమ్ముకున్నా, నాకెందుకు ఈ కష్టాలు, మంచి వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు, తర్వాత దేవుడు ఇంత ఎందుకు కష్టాలు సృష్టించాడు, అసలు సృష్టి ఎందుకు చేశాడు, ఆయనకి ఆట లేకపోతే పాట, ఆట కదా రాశివ, తనికెళ్ళ భరణ్ గారు బాంట, ఆట కదా రాశివ, నీకు ఆట కదా కేశవ, ఆట కదా అంటే మనకేమిటంటే ఆట అనగానే ఆడేవాడు ఆట వేరుగా ఉన్నాయి. అక్కడ ఆట ఆడేవాడు రెండు ఒకటే. ఈశ్వరుడు వైపు చూస్తే, మన వైపు చూస్తే ఆట వేరు, ఆడేవాడు వేరు. ఇక్కడ ఉదాహరణకి నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, నేను కడుపు నొప్పి వేరు కాదు, నాకు కడుపు నొప్పి అని చెప్పడానికి ఉంది, కానీ నేను కడుపు నొప్పి అయితేనే నాకు కడుపు నొప్పి తెలుస్తుంది, తలనొప్పి అయితే తలనొప్పి తెలుస్తుంది, నిద్ర అయితే నిద్ర తెలుస్తుంది, ఆకలి అయితే ఆకలి. ఆట ఆకలి ఒక ఆట అనుకోండి, ఆకలి వేరు నువ్వు వేరా అంటే ఆట అంటేనే. ఈశ్వరుడి మొత్తం సమస్త కదలికలు కూడా ఆట అనుకుంటే అన్నీ తానే ఉన్నాడు, మళ్ళీ దానికి విడిగా లేడు పరమాత్మ. విడిగా ఉండి సృష్టించి చూస్తూ ఉండడు. వినోదం అంటే విడిగా ఉండాలి. తాను అదే అయినప్పుడు ఏమవుతుంది, తాను అదే అయినప్పుడు కడుపు నొప్పికి కడుపు నొప్పే, నాకు కడుపు నొప్పే, కడుపు నొప్పికే కడుపు నొప్పే, అక్కడ రెండు లేవు. నువ్వు కడుపు నొప్పి ఒకటే, మళ్ళీ కడుపు నొప్పి ఇంకో నొప్పి ఏమిటి? అట్లా అయితే మందులేం వాడతాం కదా. లాజిక్ మీకు అర్థమైంది, అపార్థం ఉంది అని చెప్పేది. చూపుకి చూపు పోవటం ఉండదు, చూపులో దృష్టి లోపం ఉండవచ్చు,
చూపు చూపుకోవటమే ఉండదు, చూపుకి ఆరోగ్యమే ఉంది, దృక్కుకి ఆరోగ్యమే ఉంది. అట్లా తీసుకుంటే అది ఆటే, అన్నీ అందులో ఉన్నాయి. అనుకూలత ప్రతికూలత కూడా ఆటలో భాగమే, రెండు తానే కాబట్టి ప్రతికూలత కూడా ఆటలో భాగమే, అనుకూలత కూడా ప్రతి ఆటలో భాగమే. ఆట అంటే ఎట్లా చెప్పండి, గెలుపోటములు భేదమేగా. ఆట అంటే ఆటలో ఏమవుతుంది, గెలుపోటములు సంతోషము దుఃఖం అంతేగా. ఆటలో కదా ఆడేవాడు, ఆట నుంచి ఒక ఫలం ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు మీరే ఆట అయ్యారు, మీరే ఆట అయినప్పుడు రెండు ఉన్నాయి, ఆట గెలుపు ఓటమి, అందులో వచ్చే సంతోషం దుఃఖం కదా. కాబట్టి ఏదో ఒకటి రావటమే ఆట అయితే, ఆటలో దుఃఖం వచ్చిందనుకోండి ఆట పూర్తయినట్టు, సంతోషం వచ్చిందనుకోండి ఆట పూర్తయినట్టు. ఆటలో సంతోషం ఉంది, దుఃఖం ఉంది, నాకు నేనే ఆటను అయిపోయా, సంతోషాన్ని అయ్యా, అంటే నేనే దుఃఖాన్ని అయ్యా. దుఃఖం అవటం కూడా ఒక ఆట, నేను సంతోషం అవటం కూడా ఆటలో భాగమే. ఏ మీరు చూడండి చిన్నపిల్లల ఆటలో, చిన్నపిల్లల ఆటలు చూస్తే మనం మన చిన్నప్పుడు కూడా ఒక ఆట, అమ్మ నాన్న పిల్లల ఆట, వాళ్ళిద్దరి పిల్లలు మళ్ళ. ఇప్పుడు నువ్వు అమ్మ అట, ఒకటే వయసు, నేను పిల్లనట అని కొడుతుండ్రు, కొడితే ఈ పిల్ల ఏడుస్తుంది, ఏడుపు కూడా ఆటలో భాగమే కాదా, దుఃఖం కూడా అప్పుడు కదా ఆట అయింది. ఒకవేళ ఆ తల్లి కొట్టేది ఏట ఏడుపు అనేది లే, అప్పుడు ఆ అమ్మ మళ్ళీ అదే వయసు పిల్ల, నువ్వు ఏడవకులే వద్దులే, నీకు చాక్లెట్ ఇస్తాలే, నీకు అది ఇస్తాలే ఇది ఇస్తాలని చక్కగా రెండు మాటలు చెబితే ఆట అప్పటికి ఆ తల్లి ఆట పిల్ల ఆట ఆట పూర్తి అయిపోయింది. దుఃఖంతోనే ఆట మొదలైంది, దుఃఖంతోనే ఆట పూర్తి అయిపోయింది. తాను అదైతే ఇప్పుడు మనం ఏమని దుఃఖాన్ని విడిగా చూసి వద్దుంటున్నాం, కానీ నేనే అదైతే చూడండి, భర్త పోయి భార్య పోయి పిల్లలు పోయి ఏడ్చేటప్పుడు ఏడుపే ఉంటుందండి, విడిగా చూసినప్పుడు దుఃఖం వస్తుంది. అదిలో తాను ఒకటైపోతారు ఆ మరణంలో, తాను ఆ మరణ వేదన అంటాం కదా, మరణ వేదన, నా మరణ వేదన ఒకటైపోతాను, ఉండవు అక్కడికి అది ఆట, అక్కడికి అది ఆట కదా. మీకు అర్థమైంది ఏమన్నా ప్రశ్న? ఆట అంటే దుఃఖం ఉంది, దుఃఖం వస్తేనే ఆట పూర్తి అవుతుంది. అమ్మ నాన్న, అమ్మ పిల్లల ఆట, లేదా తండ్రి పిల్లల ఆట, లేదా పోలీసు దొంగ ఆట, అన్ని నటనలో భాగమే. కానీ ఆ నటన కానీ అది దాన్ని వద్దనకుండా చేస్తేనే ఆట వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది, రక్తి కట్టించాలి. మాస్టర్ పిల్లలు తల్లి పిల్ల ఆట ఆడుతున్నప్పుడు నేనేమంటాడంటే మనకి సంతోషం దుఃఖం రెండు ఉన్నాయి కదా. ఈశ్వరుడికి ఆటకి భిన్నంగా లేడు, ఆటే తానయ్యాడు, సంతోషం దుఃఖం కూడా తాను. ఈ పిల్ల ఏముంటుంది, అమ్మ నాకు ఆకలి అవుతుందని ఏడుస్తుంది. ఇప్పుడు ఏడవడం ఆటే కదా, ఇప్పుడు లేకపోతే ఆటకి రక్తి ఎట్టగొడుతుంది. అక్కడే ఇంకోళ్ళు ఉంటారు, వీళ్ళకి పెట్టారు వాళ్ళకి పెట్టలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు పెట్టలేదు పెట్టలేదు అని ఏడుస్తారు, నాకు తిన్నారా అవసరమైందా. ఆటలో భాగమే, తాను అది అయితే తప్పితే నీకు సంతోషం రాదు అంటున్నా. దుఃఖంలో కూడా సంతోషం అంటే నువ్వు దుఃఖమైతేనే, మరి దుఃఖమైతే సంతోషం రావటం ఏంటి అంటే, దుఃఖంలో ఉన్నప్పుడు ఇతరాన్ని ఆలోచించదు, దుఃఖమే పడతాడు, అక్కడికి అది ఆట పూర్తి అయింది, తాను అది అవుతాడు కాబట్టి మళ్ళీ అది అవ్వాలి సంతోషం, మళ్ళీ ఇది అవ్వాలి. ఏదైనా అది పూర్ణంగా తాను అది అయితే తప్పితే, నిద్ర అయితే తప్పితే నిద్ర కాదు, మెలకు అయితే తప్పితే మెలకు కాదు, రెండు అదే అయిపోవాలి. కానీ మనం రెండు ఉండవు, మెలకు ఒకటి, మెలకు తెలుసుకునేవాడు ఒకటి. అర్థమైందే, ఒకవేళ రెండు అయితే నాకు మెలకు ఉపయోగిస్తుందని అడుగుతాడు, రెండు అయితే నాకు నిద్ర బాగలేదో బాగుందో అని అంటాడు. రెండు లేవు అక్కడ, ఒకటే ఉంది. ఇది ఆట, అది ఆట రక్తి కట్టాలంటే రెండు ఉండాల్సింది, అది స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ చూపు, ఈ చూపులో రెండు ఉన్నాయిగా, మంచి ఉంది చెడు ఉంది. మరి జ్ఞానం విషయంలో లో చూపుకి వస్తే, లో చూపుకి వస్తే ఇప్పుడు భేదం ఉంది, నువ్వు ఇచ్చావు నేను ఇచ్చేసా, నేను ఇన్ని తప్పులు చేయడానికి కారణం నాకు, అందుకని అంటుంటాంగా మనం, ఇవో నేను తప్పు చేయాల్సి ఉంది నా కర్మలో అందుకే తప్పు చేసా అంటాం. అట్లాంటిదే ఈ యేసు ప్రభు నాకు కళ్ళు ఇచ్చారు అందుకే తప్పు చేసా అంటాం. ఎట్లాంటిది అంటే, ఎట్లాంటిది అంటే
సమర్థించుకోవటం తప్పించుకోవటం కాదు. అది మనం అందరం అంటుంటాంగా, ఏవో నా కర్మలో ఉంది అందుకే నేను తాగుతున్నా, నా కర్మలో ఉంది అందుకనే నేను తప్పు మొదలు చేస్తున్నా, కర్మలో ఉంది నేను దొంగతనం చేస్తున్నా అని ఏం చేస్తున్నాడు? కర్మను ఒకటి ఉంటున్నాడు, ఇచ్చిన వాడిని ఒకటి ఉంటున్నాడు, నా కర్మను వేరు చేసేసాడు. కర్మ అంతేగా, అంతే స్వామి, సమర్థించుకుంటూ ఉంటాను, తప్పించుకోవట్లే. అవునా మాస్టర్, మీకు ఏమైనా ప్రశ్న ఉంది దీంట్లో? ఇక్కడ కూడా ఏవో కళ్ళు ఇచ్చాడు కాబట్టి అప్పుడు నేను చేయలేదు, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి అంటున్నాడు. పూర్వార్థంగా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న చెప్పండి. రుద్రాష్ట్రుడి విషయంలో శ్రీకృష్ణ భగవానుడు వారు నేత్రాలు ఇచ్చాడు, విశ్వరూప సందర్శనం చేసుకున్నాడు, ఆ తర్వాత నాకు అక్కర్లేదు చూపు అన్నాడు. ఎందుకంటే వాడి మనస్తత్వంలో మార్పు అనేది ఏమీ రాలేదు. అంటే ఈ ఘోరాలు చూస్తుంటే నా మనసు మారుద్దే అని భయంతో వాడు నా కళ్ళు వద్దన్నాడా, అసలు ఏంటి అంటే దృష్టి వచ్చింది పరమాత్మను చూడటానికి, కాసేపు నేను ఈ స్వరూపం చూడటానికి అడిగాడు. అది కళ్ళు వచ్చిన తర్వాత కారణం ఏంటో వద్దు అంటామంటే ఏంటంటే తనకి తెలుసు ధర్మాధర్మాల్లో ఏది ఉంటే ఏం జరుగుతుందో, ఆ కర్మలో ఉన్న ఫలాన్ని మనసు ఎరిగే ఉంది. మనం కూడా జ్ఞానులమే, చదువుకోకపోతే తప్పుతూ ఉంటాం, జ్ఞానం కాదా? చదివితే పాస్ అవుతా ఉన్నది జ్ఞానమే. జ్ఞానం అంటే ఇంకేదో ఆత్మ జ్ఞానం ఉన్న పరమాత్మ జ్ఞానం అని కాదు, సరే అక్కడిగా జ్ఞాని అయితే ఒకవేళ ఆ చూపుతో ఓడిపోవటం చచ్చిపోవటం చూడటం అతనికి ఇష్టం లేదు. అది అందుకని మన కళ్ళు వద్దు అన్నాడే తప్పితే, గెలుస్తారంటే ఉంచమనేవాడు. అతనికి తెలుసు, సత్యం తెలుసు, ఆప్షన్ ఓడిపోతారని తెలుసు కాబట్టి శుభ్రంగా చెప్పాడు, నీ ఈ కళతో అయితే చూడలేను, వింటా కాకపోతే. అందుకే ఆయన సరే కళ్ళు వద్దు అన్నాడు. ఎందుకు సంజయుడిని ఎందుకు అడగాలి వారు? ఏం జరుగుతుంది ఏంటి, పడిపోయాడా ఉన్నాడా, అసలు అర్జునుడు ఉన్నాడా పోయాడా, జాగ్రత్త చెప్పు అది చెప్పు, తెలుసు అతనికి విషయం క్లియర్గా. ఇప్పుడు వ్యాస మహర్షి కూడా ఆప్షన్ ఇస్తాడు, నువ్వు చూస్తానంటే నీ కళ్ళు ఇస్తాను రాట్లో, వద్దు వద్దు వింటాను నేను, సంజయ్ చెప్తాడు అని. మహామేధావి మేధ అంటే మనసు యొక్క పోకళ్ళు అట్టనే ఉంటాయి, పిల్లి పాలు తాగుతుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, ఎవరు చూడట్లేదు అనుకుంటా. నేను ఇక్కడ చిత్రం ఏంటంటే, మంచి ప్రశ్న ఇది, రుద్రాక్షులు వారిని నేను చూడను వింటానన్నారు, సంజయులు వారు ఇస్తానంటే కృష్ణ పరమాత్మ కూడా ఇస్తానన్నారు, ఇచ్చాడు ఇచ్చారు, తీసేసుకోమన్నారు నీ చూపు. నువ్వు అంటే నా జ్ఞానం వద్దు, నా జ్ఞాన దృష్టి వద్దు, నాలో ఆ శుచి నాకు అక్కర్లేదు, నేను ఎట్లా ఉన్నాను నేను అట్లా ఉంటా అంటే ఏం కదా దృష్టి వద్దంటాం, ఆ శుభ దృష్టి వద్దని. సరే సంజయుడేమో భౌతిక దృష్టి ఇస్తా అన్నారు. చిన్న డౌట్, శుచిగా ఉండటం గొప్పదని తెలుసా ధృతరాష్ట్రుడికి, అశుచి గొప్పది అనుకుంటున్నాడా? శుచి గొప్పది అన్నది అంటే ఆ క్రియలోనే కృష్ణ పరమాత్మ దృష్టిని ఇవ్వటంలోనే గొప్పదని కదా అది. మరి గొప్పదని తెలుసు కూడా వీడు ఎందుకు వద్దనుకున్నాడు దాన్ని? అట్లా కూడా ఉంటుంది మనస్తత్వం. నేను అనేది అదే బలీయమైంది కదా ఇది, తన ఇచ్చ అంత బలంగా కామక్రోధాల్లో కామము అన్నది ఏదైతే అన్నిటికీ మిగిలిన ఆరిటికి, ఈ కామం అన్నదే మిగిలిన ఆరిటిని పోషిస్తుంది. కామం అన్నది పోషిస్తుంది, తనకేం కావాలి, అధిక ఈషణాత్రయం అంటారు, పుత్రేష తర్వాత దారేష ఈ ఓ పుత్రులు ఉంటారు కోసం పిల్లల్ని అంటాడు. పిల్లలు కన్న తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా అతనికి కామం ఉంటుంది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు భార్యకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, పిల్లాడిని నెగ్లెక్ట్ చేస్తాడు, అంటే పుత్రేష పోయింది, ఇప్పుడు ధారేష. ఆ తర్వాత ఏమవుతుంది అంటే అదైపోయిన తర్వాత తన ఆరోగ్యము తనకేదో చాలా వచ్చిందనుకోండి, దాన్ని పక్కన పెడతాడు, దాని వైపు చూస్తాడు. అట్లా అంటే ఒకదానికొకటి మనసు ఎప్పుడు కూడా చాలా చిత్రంగా ఇంపార్టెన్స్ మారుతున్నప్పుడల్లా కూడా దాని తీరు తెనులు మారుతుంటాయి. ఇక్కడ ధృతరాష్ట్రుల వారు నాకొద్దు
సంజయ నేను వింటాను కానీ చూడలేను అంటాడు. అంటే ఏమవుతుంది, భారం తగ్గుతుందా? చూడనంత మాత్రాన వింటే భారం తగ్గుతుందా? అందాక ఎందుకు చూడండి, మన వాళ్ళు ఎవరన్నా పోతే విన్న తర్వాత ఒక దుఃఖం వస్తుంది. ఆఖరి చూపు చూడాలంటారు, చివరి చూపన్నా చూడాలి. ఆ చూస్తే కానీ దుఃఖం ఉపశమిస్తుందా, దుఃఖం పెరుగుతుందా? ఒక ప్రశ్న వేయండి. అర్థమైంది అంటే ఇక్కడ నేను చూడను, నేను వింటాను, నువ్వు చెబుతుండు, అక్కడ జరుగుతుందంతా సరే. అక్కడ జరుగుతుందంతా సంజయ్లు చూస్తూనే ఉన్నారుగా, సంజయ్లు చెబుతుందంతా మీరు వింటూనే ఉన్నారు. ఎప్పుడు కూడా సంజయుడు ఎట్లా ఉన్నాడు చెప్పేవాడు? సాక్షిగా నిర్లిప్తంగా ఉన్నాడు. ఉన్నాడు. ఈయన ఎట్లున్నాడు విన్నా? కొద్దిగా అతృప్తం. అది మనసులో ఒక కోరిక ఉన్నప్పుడు అన్ని ఇంద్రియ ప్రభావం ఒకలానే ఉంటుందండి. ఒక కోరిక ఒకటి మనసులో ఉంటే, అయితే అతనికి ఏంటంటే నేను చూడను అంటంలో కొంత దుఃఖాన్ని తప్పించుకోవచ్చు అన్నది, కానీ అప్పటికే దుఃఖపడుతున్నాడు అనే విషయం ఆయన చూడలేదు కాదా? దుఃఖపడట్లేదా? భయపడుతున్నాడు కాబట్టి ఒక అందుకనే చెబుతారు. ఎవరు అడుగుతారు ఏమండి కళ్ళు లేకపోతే ఎట్లా అని కన్ను తెలుస్తాయి అంటారు. దానికి సంకేతంగా ధృతరాష్ట్రుల వారి కథ ఉంది. ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం పనిచేయకపోతే వాడికి కూడా మళ్ళా, ఇప్పుడు మనం గుడ్డివాడిని చూస్తే మరి ఆయన కనపడట్లేదుగా మళ్ళా ఆయన ఉంటుందా అని ఒక ప్రశ్న వస్తుంది. మనసు విషయంలో, దాని వేదన విషయంలో ఏ ఇంద్రియం నుంచైనా ఒకలాగానే తాగుతుంది. దానికి ఒక ఒకటే ఉంది అని తెలియటానికి ఇంకొక విషయం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారనుకోండి, మనసు వేగంగా దాని వైపు వెంటనే బాధకి తొందరగా గురవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓట్ల లెక్కింపు అప్పుడు మనం టీవీలు పెట్టుకొని చూస్తుంటాం. మనం చూస్తున్నప్పుడు క్రికెట్ కానీ ఒక ఓట్ల లెక్కింపులప్పుడు కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు యాంగ్జైటీ ఇంకా అన్ని లక్షణాలు ఉంటున్నాయి. ఎప్పుడైతే ఎవరన్నా ఏమైంది అని అడుగుతాం మధ్యలో వచ్చి, అప్పుడు ఇదంతా పోయింది, కొంత ఉంటుంది. ఈ ధృతరాష్ట్రులు చేసింది ఏమిటంటే చూస్తే భయం పదింతలు అవుతుంది అప్పటికప్పుడు. అయితే వినేటప్పుడు ఏమవుతుంది, యాంగ్జైటీ మాత్రమే ఉంది, చూస్తుంటే ముందే భయం వచ్చేస్తుంది. అయ్యో ఏంటి యుద్ధం చేస్తున్నా, విడిపోతాడు గ్యారంటీ. సిక్సర్ కొట్టేటప్పుడు, ఫోర్ కొట్టేటప్పుడు, అయ్యో బంతి ఇట్లా వేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి జడ్జిమెంట్ ఉంటుంటుంది. మీరు చూడండి, ఒకప్పుడు రేడియోలో కామెంటరీకి డైరెక్ట్గా లైవ్లో టీవీలో చూడటానికి ఒకసారి మీ మనసును పరీక్షించండి. సేమ్ ధృతరాష్ట్రుల వారి మీకుంటుంది, మళ్ళా ఏదో ఒకటి గెలవాలని ఉంటుంది, ఏదో ఒకటి గెలవాలని ఉంటుంది. ఒకటి ఏదో ఒకటి గెలవాలనుకోవటం ఆటను చూడటమా అంటే ఆటను చూడటం కాదు. మీరు ఆటనే చూస్తే వీళ్ళు గెలుస్తారని చెబుతారంతే, వీళ్ళు ఓడిపోతారంటారు. అదే మీరు ఆట కాకుండా గెలవాలని ఒక పక్షానికి వచ్చారు అంటే, వాడు ఓడిపోతే బాగుండు, వాడు కొట్టకపోతే అని అన్ని లక్షణాలు వచ్చేస్తాయి. ఇదే జరిగింది ధృతరాష్ట్రులు వారికి కదండి. అందుకని వద్దన్నాడు. కృష్ణ పరమాత్మను కూడా వద్దనడానికి కారణం ఏమిటి అంటే తెలుసు, అక్కడేమో ఖచ్చితంగా ఓడిపోతారని లోపల సిక్స్త్ సెన్స్ చూస్తూనే ఉంది ధృతరాష్ట్రుల వారికి. సిక్స్త్ సెన్స్ ఒకటి ఉంటుందిగా, ధర్మాధర్మాలు అవి. అంత తెలియనివాడేం కాదు, అంత తెలియనివాడేం కాదు, ఎంతో పరిచయం ఉన్నవాడే. ధర్మంతో కాస్త కూస్త పరిచయం ఉన్నవాడే అది. కాయితే కృష్ణ పరమాత్మ ఒకవేళ చూపిస్తే ఇవన్నీ చూడాలి, కానీ లోపల తెలుసు అల్టిమేట్ ఏదో అతనికి ఎంతో కొంత ఎరుకు ఉంది. పిల్లవాడు పరీక్ష రాసి వచ్చి చెప్పినట్టుగా సంజయుడి దగ్గరకు వచ్చాకేమో దురాశతో తను అనుకున్నది వినాలని వింటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను ఏమి ఆశించాడో అక్కడేమో కుదరదు, తెలుసుంది. ఇప్పుడు అబ్స్ట్రక్షన్ ఏమిటి అంటే తను అనుకున్నది వినదలుచుకున్నాడు. తనకి ఏం కావాలో అది మాత్రమే వినదలుచుకున్నాడు ఆయన. ఈ మనసు యొక్క పోకడలు రవి గారు. అందుకని ఇప్పుడు మనం ఇవాడు అంటాం కదా, నాకు నేను అన్ని చేసినానికి కారణం పరమాత్మే, నా కష్టాలకి నా సుఖాలకి అని. సుఖం అప్పుడు మాత్రం అండు, కానీ కష్టాలకు మాత్రం పరమాత్మను ఆపాదిస్తాడు, సుఖానికి ఆపాదించాడు. సుఖానికి కనీసం పరమాత్మ గుర్తుకు రాడు, కష్టంలో మాత్రం తప్పక పరమాత్మ గుర్తొస్తాడు.
దేవుణ్ణి మర్చిపోయి నేను పెంచుకుంటాడు సుఖంలో, కష్టంలో నన్ను మర్చిపోయి దేవుడు కావాలంటాడు. ఈ ద్వంద్వం వల్ల పరమాత్మ అర్థం కావట్లేదు. ఇస్తాడా ఇవ్వడా తర్వాత సంగతి, మీకు అర్థమైంది? ఇక్కడ ఒక రకంగా ఉన్నాను, అక్కడ ఒక రకంగా. అది కాబట్టి నేను ఏం చేశాడంటే నా తప్పు కారణం అయ్యానంటాడు. ముందే ఏం చెప్పారు భగవాను, ఆయన చేస్తున్నట్టు ఆయన అనుకోలేదు. అంటే ఈ అనంత సృష్టి ఏదైతే ఉందో, ఒక సూర్యుడు మంచిని చెడుని ఈ అనంత సృష్టిని సృజించి పోషిస్తున్నట్టుగానే ఆ చైతన్యం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. యువతులది అది, ఈ సిద్ధులు జ్ఞానాజ్ఞానాలు ఇవన్నీ, దృష్టి మంచితనం చెడుతనం ఇవన్నీ ఈ లోపల వస్తూ ఎప్పుడు తటస్థంగా అది ఆధారంగానే ఉంటుంది. అంతే అటువంటి ఆ జ్ఞానం కలిగిన భగవాన్ చెప్పాడు, ఆయనకేం సంబంధం లేదు. కళ్ళు ఇవ్వటానికి ఏమైంది, ఇచ్చినవాడు సరే ఆయన కంటే కళ్ళు లేవు ఇచ్చారు, చెడ్డబాడయ్యాడు. కారణం ఎవరు, అసలు కళ్ళు పోకుండానే కళ్ళు ఉండి కూడా మంచి చెడు చేసేవాళ్ళ సంగతి ఎవరికి ఆపాదిస్తారు? ఆయన భగవంతుడికే ఆపాదిస్తాడా? ఆ వాడు కూడా చూడు, కళ్ళుండి మంచి చేసేవాడు కూడా ఈశ్వరుడికి ఆపాదిస్తున్నాడు. కళ్ళుండి చెడు చేసేవాడు కూడా నాదేం లేదు నా కర్మలు ఎట్లుందని ఇంకెవరికో ఆపాదిస్తున్నాడు. ఇద్దరు ఆపాదిస్తూనే ఉన్నారు కదా. కానీ ఇద్దరు ఆపాదన నిన్న భగవాన్ చెప్పినట్టుగా నిసర్గదత్త మహారాజు, శబ్దాన్ని మనం వింటాం కానీ మన శబ్దం ఎందు అని. ఇంక అది అడసి ఎలా ఉన్నారంటే శబ్దమే తానయ్యి. అది దానిలో అతని చైతన్యంలో ఒకటైంది. యువతల కార్యక్రమాన్ని ఇతను వాడుకుంటున్నాడు, ఆ మాట అంటున్నాడు, దాన్ని అంటారు. అందుకని జ్ఞానం లోచూపు అవసరం. ఈ చూపుకు కారణం ఫలానా వాడు అంటున్నాడు, కానీ లోచూపు చూడకపోవటం వల్ల ఎవరికి ఆపాదిస్తున్నాడో అన్న వివేకం లేకుండా పోయింది. అందుకని నేను నువ్వు తెలుసుకోమని ఈ మూడు విషయాల్లో భగవాన్ ఒకటే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మాయ కూడా సత్యమే అంటే, మాయ కూడా సత్యమే అంటే, ఇప్పుడు మనం పొద్దున్న లేస్తున్నాం, ఎన్నో అనుకూల ప్రతికూలాలు ఉన్నాయి. మోసపోయినప్పుడు మాయ జరిగింది అంటున్నాం కదా. మెలకు రామట్టేగా నీకు మోసం జరిగింది, మెలకు రామట్టేగా నీకు లాభం జరిగింది. లాభ నష్టాలు రెండు మెలకువని ఆశ్రయించుకొని ఉన్నాయి. కాబట్టి మెలకు అనే దాన్ని ఆశ్రయించుకున్నప్పుడు రెండు సత్యాన్ని ఆధారం చేసుకో. అందుకని సత్యం, మాయ కూడా సత్యం. ఎందుకైంది అంటే సత్యం లేకుండా మాయ కూడా పనిచేయదు, మెలకు వచ్చాకనేగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మాయ అంటే మనం ఏమిటి అంటున్నామంటే జ్ఞానం కానిదంత మాయ అని అంటున్నాం. మాయను తెలుసుకోవడానికి కూడా జ్ఞానం ఉండాలి కదా అంటున్నాను. ఇగో ఇది మోసము, ఓ ఇది నాకు లాభము, ఇది పుచ్చు, ఇది ఎచ్చు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి ముందు మీకు ఎరుక ఉండాలిగా. ఎరుక ఉంటే తప్పితే మీరు ఆ ద్వంద్వాన్ని మీరు నిర్ణయించలేరు కదా. ద్వంద్వం ఉండమట్టే కదా. ఇది దేని మొదట ఏం చేస్తాం, రెండు చూస్తాం, మంచి చెడు చూస్తాం. మంచి చెడులోనేమో ఒకవేళ స్వీయం చేత నాకు నష్టం జరిగితే మాయ అంటున్నాం, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా మాయే అంటాం. భలే మాయగా ఉంది, ఏదైనా సరే ఆకస్మికంగా వస్తే కూడా మాయే అంటున్నాం కదండి. అంటే రెండు వస్తాయి కదా. ఆ వచ్చినప్పుడు ఏమైతే ముందు రెండు చూస్తాం, రెండు చూశాక రెంటికి ఏది కారణం అని చూస్తాం. రెంటికి రెండు ఉన్నాయా, రెంటికి ఒకటే ఉందా? వ్యాపారం ఉంది లేవు కాదు, లాభం ఉంది నష్టం ఉంది. వ్యాపారం ఒకటే ఉంది కానీ లాభ నష్టాలని ఇవి రెండు ఉన్నాయి. రెంటికి ఒకటే కారణమా, రెంటికి రెండు కారణమా? ఇప్పుడు ఒక నష్టానికి వ్యాపారం కారణం, ఒక నష్టానికి వ్యాపారం లాభానికి కారణం అని అంటే వ్యాపారం అంటేనే రెండు ఉన్నాయని కదా. ముందు రెండు చూసి ఆ రెండు తర్వాత రెంటికి ఒకటి కారణమా, రెంటికి ఒకటే కారణమా రెండు కారణమా? ఇందాకే ప్రశ్న, మెలకు వచ్చింది, మెలకు ఒకటి మనసు ఒకటి అంటే రెండైనాయి, రెండు మనసులు లేవు రెండు నీనులు లేవు. అది ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంది, ఇక్కడ రెండుతో మొదలైనప్పుడే ఒకటి ఉందా రెండు ఉందా అన్నది వస్తుంది. మరి ఒకటి వైపు చూశారు, ఇప్పుడు ఒకటి వైపు చూశారు, ఒకటి వైపు చూశాక ఏమవుతుంది, చూచేవాడెవరు ఆ ఒకటెవరు అన్న ప్రశ్న వస్తుంది. చూచేది ఒకటి చూడబడేది ఒకటి. నేను
జ్ఞానమనండి ఆత్మనండి ధ్యానం ఏదో నేను చూస్తున్నా అది ఉంది. ఇప్పుడు రెండు అయినాయి మళ్ళీ అక్కడికి వెళ్ళాక అట్లా రెండు ఉన్నాయని మళ్ళీ ప్రశ్న, రెండున్నాయా అన్న ప్రశ్న వస్తే అప్పుడు ప్రయాణం అది చూడటానికి ద్వంద్వం వచ్చింది అని. మాయ అంటే ద్వంద్వము అని, ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడటం, ఉన్నది లేనట్టుగా కనపడటం ద్వంద్వం కాదు, అది రెండు లక్షణాలు కదా. ఉన్నది లేనట్టుగా కనపడటం, లేనిది ఉన్నట్టుగా కనపడటం అక్కడ ఉంటుంది మనకు కనపడటం లోపల విషయం, ఇక్కడ ఉంది కనపడుతుంది లేదని అంటున్నారు. ఎందుకని దేనివల్ల ఉండి లేకుండా కనపడుతుంది, దేనివల్ల లేకుండా కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది ఇదే సత్యాన్ని చూడటానికి ఆరంభ స్థితి అది. అది అందాకెందుకు మనకి మనకి మన గోల్డ్ విషయంలో వాటిల్లో అందరికీ సామాన్యంలో ప్రజల్లో మోసం జరుగుతుంది. మాయ చేశాడరా నీకు గోల్డ్ అని చెప్పని అని అంటారు కదా. మరి అందులో మోసం కానేదో చూడటం అప్పుడేగా, మాయలోనేగా. అసలు ఏం జరిగింది, అసలు ఎడ జరిగింది నాకు మొత్తం చెప్పంటారు కదా. మొత్తం జరగాలి వెళ్ళవాలంటే, మొత్తం ఆశాంతం చూడాలి అంటే అక్కడ ఒక కర్మ జరగాలి. అప్పుడు మాయ పార్టీ అంటే నాకు తెలుస్తుంది అది అది మాయ కూడా సత్యమే. అంటే మాయ సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంది అన్నది ఒక విషయం. అంటే ఆ సత్యాన్ని ఏం చేయలేదు మాయ, సత్యాన్ని ఏం చే మాయ అంటే మాయ అంటే ఆలోచనే రవి గారు, ఇది ఆలోచన మాయ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మాయనే ఆలోచన విడగొట్టి మాయ అనే ఒక క్రియాకలాపం వేరుగా ఉంది, ఆలోచన వేరుగా ఉంది అనుకుంటున్నాం. అసలు మాయకి ఉనికి ప్రాణము జీవము ఆలోచనే, ఆలోచనే మాయ. ఆలోచన పోతే మాయ లేదు, నీకు అర్థమైంది. ఆలోచన పోతే మాయ లేదు, ఆలోచన రూపంలోనే మాయ ఉంది అది భగవాన్ చెప్పాడు అంతేనా. అందుకని మాయ కూడా సత్యమే, మాయ కూడా సత్యమే అంటే మాయ సత్యమని కాదు, మాయ కూడా సత్యమే అంటే మాయ ద్వారా కూడా సత్యాన్ని ఎరుగవచ్చు. ఇప్పుడు ఈ ప్రపంచం మాయ మిథ్య అన్నారు అనుకోండి, ఏమిటి అట్లయితే ఇంక ఏమిటి లాభం అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మిథ్య అయినా సరే పోనీ మాయ అయినా సరే సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది, అందుకని మాయ కూడా సత్యమే. మరి మాయ కాంది ఏంటి మాస్టర్, మాయ కాంది ఏంటి? సత్యాన్ని చూసారా మాయ అర్థమవుతుంది, ఒకవేళ మాయను చూసారా సత్యం అర్థమవుతుంది. అందుకని మాయ కూడా సత్యమే అని భగవాన్ వారు చెబుతున్నారు. అక్కడ చాలా విశేషమైంది. ఒక జ్ఞాని ఎట్లా ఉంటాడు అన్నది చెప్పారు భగవాను. తర్వాత మనం ఎట్లా ఆలోచిస్తామన్నది ఆది శంకరాచార్యుల వారి విషయంలో, మనకి కాకుండా అవతల వాళ్ళని చూడటం అన్నది మాయ, అదే మాయ అంటే. జ్ఞాని ఏ స్థితిలో ఉంటాడు, ఈ సమస్త క్రియలు జరుగుతున్నా దానికి అంటనట్టుగా సమర్థ బుద్ధితో నిర్లిప్తంగా ఉంటాడు ఆయన. అట్లా ఆయన్ని తీసుకుంటాడు. నువ్వు ఆ స్థితి సంపాదించాలంటే నువ్వు ఇట్లా ఉండాలో చెప్తాడు. భారత్ మాత పూజ.